హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ గమనిస్తున్నారు కదా, కొంచెం బుల్లిష్ మోడ్లో ఉంది, స్మాల్ బుల్లిష్ మోడ్లో ఉంది, కొద్ది కొద్దిగా స్లోగా వెళుతున్నది. అయితే షార్ట్ సెల్లింగ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదు, అంటే ఎవరికి ధైర్యం చాలటం లేదు, అలా అని చెప్పి కొని పడేద్దాం అనుకునే ఉద్దేశం కూడా ఎవరికి లేదు. అందుకని కొంచెం స్లో మోషన్ పిక్చర్ లాగా, స్లో మోషన్ పిక్చర్లా నడుస్తున్నది. ఎప్పటి వరకు? 5వ తారీఖు, జూలై 5వ తారీఖు వరకు. ఎక్కువ రోజులు లేదు కదా, రేపు కాక ఎల్లుండే అంతేనా? జూలై 5, ఈరోజు 3 కదా, అంటే అప్పుడేమవుతుంది, భయంకరంగా ఒక్కసారి ఏదో చెప్తారు కదా, కామ్ బిఫోర్ స్టామ్ అని, పెద్ద భయంకరమైన తుఫాన్ వచ్చే ముందు ప్రశాంత వాతావరణం, తుఫాన్ ముందు ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం కనబడుతున్నది. అది రేపటి తర్వాత, రేపు చెప్పలేము కానీ ఎల్లుండి నుంచి మాత్రం ఉధృతాలు, అలలో ఉధృతంగా లేస్తాయి పైకి పైకి కిందకి పైకి కిందకి. సో వీ షుడ్ గెట్ రెడీ ఫర్ దట్. మనకేంది, మనమేం చేయక్కర్లేదు. మార్కెట్లో షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు బీటీఎస్టీలు, ఇంట్రాడేలో ఇంట్రాడే టైప్ బీటీఎస్టీ అని ఒకటి ఉంటుంది, బై టుడే సెల్ టుమారో. ఈ బీటీఎస్టీలు మార్జిన్ కవర్ మార్జిన్ అంటే మార్జిన్స్ మీద కంపెనీలు, అంటే ఈ బ్రోకర్స్ ఏంటంటే బిజినెస్ ఎంకరేజ్ చేయడం కోసం, ఇప్పుడు కొనండి మీకు 4-5 రోజులు టైం ఇస్తాము, 4-5 రోజులు టైంలోగా మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోండి పర్వాలేదు అని, అంటే సెల్లింగ్కి చివరు ఆ పని, బయింగ్కి ఇస్తారు. అంటే కొంతమంది అయితే ఎక్కువ వారం రోజులు 10 రోజులు టైం కూడా ఇస్తారు, కొంతమంది ఎక్కువ కూడా ఇస్తారు. సో అలాంటివి చేయకండి. సరే ఇప్పుడు కొంటాను బడ్జెట్ తర్వాత అమ్ముతానని అట్లాంటివి చేయకండి, ఎందుకంటే ఏమవుతుందో తెలియదు కదా. కావచ్చు మీరు మీ అంచనా సరే వాళ్ళకి ఇప్పుడు కొంటే, బడ్జెట్ ముందు కొంటే బడ్జెట్ తర్వాత పెరగవచ్చు కాక, బట్ సారీ, ఒకటి. రెండు, ఇంట్రాడేల గురించి చెప్పేది ఏం లేదులేండి. అంటే ఇప్పుడు డెరివేటివ్స్ అనుకోండి, మంత్లీ సెటిల్మెంట్, ఆ డెరివేటివ్స్ వారు సజావుగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోవటం మంచిది, ఏం చేయక్కర్లా. ఎందుకంటే బడ్జెట్ అయిపోతే విషయం తెలుస్తుంది, బడ్జెట్ అయిపోయిన మర్నాడు నుంచి మొదలు పెట్టచ్చు, అప్పటి వరకు మనం ఏం చేయకూడదు. మరి చెప్పినా కూడా కొంతమంది చేస్తే మనం ఏం చేస్తాం, అట్లా ఎవరికైనా ఓపెన్ పొజిషన్స్ ఉంటే క్లోజ్ చేసుకోండి, ఓకే అండి. తర్వాత మార్కెట్ మాత్రం ఒకసారి పెరిగిపోవటానికి ఏమి షార్ట్ లేదు, షార్ట్లో లేదు కదా, ఒకసారి పెరిగిపో షార్ట్ కవరింగ్ రావడానికి ముందే కవర్ చేసుకున్నారు చాలా వరకు. కొద్దిగా కాస్త కొస్త ఉంటాయి లేండి, ఔత్సాహిక కళాకారులు కొంత మెయింటైన్ చేసుకుంటారు, లాంగ్లో వాళ్ళు ఉంటారు, షార్ట్లో వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువగా లేదు, ఉధృతంగా లేదు. ఈసారి బడ్జెట్ నాన్ ఈవెంట్ అవుతుందేమో అని కూడా అంటున్నారు, నాన్ ఈవెంట్ అవ్వడానికి అవకాశం లేదు లేండి, ఎంతో కొంత కనిపించవచ్చు. ఎందుకంటే లేడీస్కిను జెంట్స్కి ఒక డిఫరెన్స్ ఉంది, దయచేసి ఎవరైనా లేడీస్ వింటుంటే అపార్థం చేసుకోకండి. లేడీస్ ఆర్ మోర్ డేరింగ్ దాన్ జెంట్స్, లేడీస్కి ధైర్యం చాలా ఎక్కువ ఉంటుంది, మామూలుగా కాదు, వాళ్ళ ధైర్యం ముందు జెంట్స్ సరిపోరు. తర్వాత అందువలన కొంచెం ఓపెన్గా ఏమైనా చేయాలనుకుంటే చేసి పారేస్తారు అంతే. మరి నిర్మలా సీతారామన్ గారు మరి లేడీయే కదా, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సంథింగ్ ర్యాడికల్ విల్ బి దేర్, ఎక్కువ లేకపోయినా ఒకటి రెండు ఉంటాయి ర్యాడికల్గా, అలాంటి అవే ఉంటాయో చూద్దాం. అవి స్టాక్ మార్కెట్కి పనికొచ్చేవిగా ఉంటాయా, అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది చెప్పలేము, కానీ కొంచెం ఎక్కడో ఒకటి రెండు చోట్ల, 2-3 చోట్ల గట్టిగా ఆవిడ అథారిటేటివ్గా కొన్ని పాలసీలు ఇంట్రడ్యూస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంతకుమించి బడ్జెట్ గురించి మనం గెస్ చేయొద్దు, ఎట్లా అవుతుందో చూద్దాం. బడ్జెట్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మనం మన పాలసీ ఏంటి, ఇప్పుడు బయ్యంకి వెళ్ళాలా, వెళితే ఎలాంటి వాటికి వెళ్ళాలి, లేకపోతే ఎందుకు కొన్నాళ్ళు వదిలేద్దామనే ఏదోటి ఒక డెసిషన్ తీసుకుంటాం, కానీ అప్పటి వరకు బడ్జెట్ వరకు ఏమి చేయకుండా ఉంటే మంచిది. తర్వాత నేను కొన్ని షేర్లు డిస్కస్ చేస్తానండి ఈరోజు. ఒకటి, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ గురించి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్,
గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో మనకి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, తర్వాత మహానగర్ గ్యాస్ లిమిటెడ్, తర్వాత గుజరాత్ గ్యాస్, జిఎస్పిఎల్ అంటాం కదా, దీని వీటి గురించి మాట్లాడతాను. తర్వాత యూపీఎల్లు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, దీనిలో బోనస్ వచ్చింది తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు, రేట్ తగ్గిపోయింది అనుకుంటున్నారు. తర్వాత కాక్స్ అండ్ కింగ్స్ అని ఒక కంపెనీ ఉంది, ఇప్పటికీ ఉంది, బతికే ఉంది, కంపెనీ నిర్జీవంగా ఉంది, దీని గురించి వచ్చి మాట్లాడతాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ డీటెయిల్గా రాయన ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. తర్వాత డిహెచ్ఎఫ్ఎల్, తర్వాత ఎస్ బ్యాంకు, ఇన్ని ఒకరోజే డిస్కస్ చేస్తారా ఏంటండి, ఏదో అతివృష్టి అనావృష్టి లాగా అని కామెంట్ చేయకండి, చేయండి పర్లేదు సరదాగా మనం, వీఆర్ దేర్. ఒకటి బ్రీఫ్గా వెళ్ళకపోతే సంవత్సరాలు పట్టేస్తుంది వీటి గురించి మాట్లాడడానికి, అలా మాట్లాడుకుంటూ పోతే అలవాటు కదా. ఒకటి, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వీటికి మొనోపోలీ ఉంది. మహానగర్ గ్యాస్కి మహారాష్ట్ర అండ్ మహారాష్ట్రలో ముఖ్యంగా బాంబేలో ఉంది. ఇంద్రప్రస్థ గ్యాస్కి ఏమో ఢిల్లీ అండ్ ఎన్సీఆర్, ఎన్సీఆర్ అంటే చుట్టుపక్కల, ఢిల్లీకి చుట్టుపక్కల ఇటు గురుగ్రామం కానీ గుడ్గాం కానీ అటు ఇంకా ఉన్నాయి కదా నోయిడా ఫరీదాబాద్ ఇట్లా, వీటికి మొనోపోలీ. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చూడండి ఇంటింటికి, మాకైతే మా ఇంట్లో కూడా ఉంది, వాడు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పైపులు వస్తాయి, గ్యాస్ పైప్స్ వస్తాయి, మేము సిలిండర్లు మానేసాం, సిలిండర్లతో పనే లేదు. వాడు నెలకోసారి వచ్చి రీడింగ్ చేసుకుంటాడు, కరెంటు ఎలక్ట్రిసిటీ లాగా రీడింగ్ చేసుకుని చెప్తాడు మీకు ఇంత ఇవ్వండి ఇంత వచ్చిందండి ఈ నెల బిల్లు అని. మామూలుగా వాటి దానివల్ల గ్యాస్ సిలిండర్ ద్వారా తీసుకునే దానికంటే వాళ్ళు చెప్పడం ఒక 30-40% సేవ్ అవుతుంది డబ్బులు అని. దెర్ ఈజ్ పాసిబిలిటీ, ఎస్, మేమంత లెక్కలు వేసుకోలేదు ఎందుకంటే గ్యాస్ కన్జంప్షన్ కూడా మాకు చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ అవుట్ ఆఫ్ ఢిల్లీ వెళ్ళిపోతుంటాం, యూస్ చేసేది తక్కువ, అందుకని పెద్ద దాని గురించి అసలు ఎందుకు ఆలోచిస్తామండి, ఫ్యూ హండ్రెడ్ గురించి కానీ 1000 అట్లా హండ్రెడ్స్లో వస్తుంది బిల్లు. బట్ ఈ విధంగా మహానగర గ్యాస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. తర్వాత పెట్రోల్ పంప్స్ ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, వీళ్ళకి ఉంది, గుజరాత్ గ్యాస్ అయితే గుజరాత్ ఏరియాలో ఉంది, మీకు తెలియదే ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఏమిటి లేటెస్ట్గా అంటే, వీళ్ళు మొనోపోలీ బిజినెస్ కదా, చాలా మంచి గ్రోత్ వచ్చింది. ఎంత గ్రోత్ వచ్చిందంటే, మహానగర్ గ్యాస్ అంటే రీసెంట్ అనుకోండి, ఇంద్రప్రస్థ గ్యాస్ నాకు తెలుసు చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను, ఇంద్రప్రస్థ గ్యాస్లో ఇన్వెస్ట్ చేసిన వాడు ఓ 10,000 ఇన్వెస్ట్ చేసిన వాడికి 1,00,000 అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, అప్పట్లో దగ్గర అయిపోయి ఉంటుంది. తర్వాత ఇంకా ఉంది గ్రోత్, ఇంకంటే ఇక్కడతో ఆగిపోలేదు. అయితే ఇప్పుడు ఏమిటి అంటే లేటెస్ట్, ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే, నేచురల్ గ్యాస్ రెగ్యులేటర్ ఉన్నాడు కదా, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరు ఇప్పుడు ప్రపోజల్ పెడుతున్నాడు. ఏంటి, ఈ మొనోపోలీ ఇట్లా కాదు, ప్రైవేట్ పార్టీస్ షుడ్ ఆల్సో బి అలౌడ్ టు గో ఫర్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవటం ఏంటి, ప్రైవేట్ కంపెనీలను కూడా ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో అలౌ చేస్తే కాంపిటీషన్ ఉంటుంది, బాగుంటుంది కన్జ్యూమర్కి. కన్జ్యూమర్కి బాగుంటుందా లేకపోతే పెద్దవాళ్ళు ఏదో ఇది దొడ్డిదారిన అప్లికేషన్ పెట్టిస్తున్నారా, ఎందుకంటే ప్రైవేటు పీపుల్ లేరా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏ మేము కూడా పెట్టుకుంటామా కంపెనీ కొద్దిగా ప్రపోజల్ మూట్ చేయవా అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఆన్ ఎర్త్ కదా. ఏదైతే మొత్తానికి ఆ ప్రపోజల్ వెళుతున్నది, అది ప్రపోజల్ ఓకే అయితే ఏమవుతుంది, ఓకే అయితే వీళ్ళ మొనోపోలీ దెబ్బతింటుంది. మొనోపోలీ దెబ్బతిన్నప్పుడు ఈ ఎనలిస్టులు, బ్రోకింగ్ ఫర్మ్స్ ఎనలిస్టులు వీటి గ్రోత్ రేటు రేటింగ్ని తగ్గిస్తారు. రేటింగ్ని తగ్గిస్తే ఏమవుతుంది, ఇవి పెరగవు లేదా తాత్కాలికంగా తగ్గుతాయి, పెరగవు ఏది అదిగానే ప్రపోజల్ ఓకే అయితే పెరగవు తాత్కాలికంగా తగ్గుతాయి, అయితే తగ్గిపోయి ఏదో అయిపో అది కూడా చెప్తున్నా. ఇప్పుడు మహానగర గ్యాస్ తీసుకోండి,
ఇంద్రప్రస్థ గ్యాస్ కంటే కూడా మహానగర గ్యాస్లో ఎక్కువ నెగిటివిటీ కనబడుతున్నది. పెరగటం లేదు, తగ్గుతుంది. పెరగవలసింది అలా పెరుగుతూ పెరుగుతూ ఒకసారి తగ్గటం మొదలైంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇమీడియట్గా ఇవి తగ్గుతున్నాయని భయంకి వెళ్ళకండి. హలో, ఇవి తగ్గుతున్నాయని భయంకి వెళ్ళకండి. ఓ ఇంత ఇంతలో చూశాను, ఇంత నుంచి ఇంతకు వచ్చింది, ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంటాను. ఈ జనరల్ లే ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే పర్టికులర్ షేర్ ఎక్కడో పైన పైన చూస్తాడు ఎక్కువ రేట్లో. తీరా కొద్ది దిగి వచ్చేటప్పటికి ఓ అప్పుడు 1100 దగ్గర ఉందనుకున్నాను, అందలేదు, ఇప్పుడు 900 వచ్చింది కాబట్టి కమాన్, 800 వచ్చింది కాబట్టి పికప్ చేస్తా. అట్లా కాదు, తగ్గింది కాబట్టి కొనటం కాదు. దాని ఫండమెంటల్స్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందేమో చూసుకుని ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్ ఆర్ నాట్, అప్పటి పొజిషన్కి ఇప్పుడు పొజిషన్ తేడా ఏమైనా ఉందా అని ఫండమెంటల్స్ చెక్ చేసుకుని కొనాలి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. అయితే మై పర్సనల్ వ్యూ, ఎందుకు పర్సనల్ వ్యూ అంటున్నానంటే నా దగ్గర గుజరాత్ గ్యాస్ ఉంది. ఎప్పటి నుంచి ఉంది? బహుశా 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉంది. అప్పుడెంత 60-70-80 కొని ఉంటానులేండి. ఇప్పుడు 200-180 దగ్గరలో ఉంది. సరే, ఎంత పెరుగుతుంది, ఎంత పెరగట్లేదు, రోజు చూసుకోము కదా, అది వదిలేసిందే. ఓ 2 టైమ్స్ ఏమో అయినట్టుంది, డబుల్ ట్రిపుల్ అయింది, ఎక్కువ అవలా, గ్రోత్ ఏం పెద్దగా లేదు. అలాగే నా దగ్గర ఎంజిఎల్ ఉంది, ఐజిఎల్ ఉంది, కొద్ది కొద్దిగా ఉంది, మధ్యలో ప్రాఫిట్స్ బుక్ చేశాను, ఉన్నాయి. అయితే నేనైతే కదవటంలా, ఎందుకంటే టెంపరీగా ఈ క్రెడిట్ రేటింగ్ అదే రేటింగ్ ఏజెన్సీస్ ఈ రేటింగ్ తగ్గించి దీన్ని ప్రాస్పెక్ట్స్ ప్రైవేట్ ప్రైవేట్ నుంచి పార్టీస్ నుంచి కాంపిటీషన్ వస్తున్నదనే బేసిస్ మీద వీటి రేటింగ్ తగ్గించవచ్చు. ఈ ప్రైస్ కూడా, స్టాక్ ప్రైస్ కూడా తగ్గొచ్చు. నేనైతే పెద్ద ఏదో అయిపోతుందని అనుకోవట్లేదు. ఎందుకని అనుకోవట్లేదు, వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళ ప్రైవేట్ వాళ్ళు వచ్చినా వాళ్ళు నిలదొక్కుని ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పట్టదు. ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి వాడు వచ్చినా అంత ఈజీ కాదు. ఐ రిపీట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లేదా వేదాంత లిమిటెడ్ లాంటి మహామహులు గ్యాస్లో వాటిలో ఉన్నారు కదా వాళ్ళు. అలాంటి మహామహులు వచ్చినా వాళ్ళకి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఇదంతా నెట్వర్క్ ఇచ్చేయడానికి ఈజీ కాదు. ఆల్రెడీ కొన్ని కొన్ని చోట్ల వీళ్ళ ప్రజెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళ నెట్వర్క్ ఉంది, మా ఇంటికి గ్యాస్ సప్లై చేస్తున్నాడు ఇంద్రప్రస్థ గ్యాస్, వాడిని మానిపించేసి రిలయన్స్ వాడు వచ్చాడని నేనేం తీసుకోను కదా. కాబట్టి వీళ్ళ ప్రాఫిటబిలిటీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది అంతే తప్ప వీళ్ళది పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. పైగా దానికి వాళ్ళకి జెస్టేషన్ పీరియడ్ కూడా ఉంది కదా, జెస్టేషన్ పీరియడ్ ఉంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈలోగా ఇవి ఇంకా ఇవి న్యాచురల్గా బిజినెస్ చేస్తూ ప్రాఫిట్లు కనబడుతుంటే, కళ్ళ ముందు కనపడుతుంటే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది కదా. అందుకని నేను పెద్ద ఖతరా, పెద్ద ప్రమాదం ఉంది వీటికని నేను అనుకోవట్లేదు. అందుకని నా దగ్గర ఉన్నాయి, నేనైతే తీయను, అలా వదిలేస్తాను. దే ఆర్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, డివిడెండ్ పేయింగ్ కంపెనీస్, ఉంటుంది బిజినెస్ పార్ట్నర్గా ఉంటాను, అలా నడుస్తాయి అంతే. తక్కువ ఎక్కువ ప్రైస్ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి, టైంకి డివిడెండ్ వస్తుంది, వచ్చినప్పుడే వస్తుంది గ్రోత్. పైగా ఎక్కువ స్టేక్ లేదు నాకు, నాకంత కలిపి 100,000 రూపాయలు ఉంటుందేమో మొత్తం అన్నిటికీ, అన్నీ కలిపి 100,000 లోపే ఉంటుంది. ఓకే, అందువలన దిస్ ఈజ్ మై ఒపీనియన్, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నేను చెప్పానని నేను చేయకండి. బట్ బయింగ్, ఫ్రెష్ బయింగ్ మాత్రం అవాయిడ్ చేయొచ్చు. దెన్ వాట్ అబౌట్ పెట్రోనెట్ ఎల్ఎన్జి, అది చెప్పాలి. నా దగ్గర ఇవి కూడా ఉన్నాయండి, పెట్రోనెట్ ఎల్ఎన్జి అండి. ఈ సింపుల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ టైప్ కాదు, అది బల్క్ డిస్ట్రిబ్యూషన్, ఇండస్ట్రీకి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దాది బయట నుంచి ఇంపోర్ట్ చేస్తుంది, అంటే వీళ్ళు చేయరని కాదు. ఆ బిజినెస్ మోడలు కొంచెం నాట్ ఎఫెక్టెడ్ బై దిస్ డెసిషన్. అందువలన ఏంటంటే పెట్రోనెట్ ఎల్ఎన్జి సదాబహార్, అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోనే. కాబట్టి పెట్రోనెట్ ఎల్ఎన్జి విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ వెరీ మచ్ అని నా అభిప్రాయం. సో మీరు ఇంకోటి చేయొచ్చు ఎవరైనా, ఇప్పుడు ఇవన్నీ తగ్గుతున్నాయనుకోండి, ఇన్ సింపతి ఇది కూడా తగ్గొచ్చు కదా, ఇవి తగ్గడం మొదలుపెడితే ఇది కూడా తగ్గొచ్చు కదా, అప్పుడు ఇందులోంచి తీసి ఇందులోకి వెళ్ళొచ్చు, అందులో తగ్గించి ఇందులోకి రావచ్చు. లేదు ఒక స్టేజ్లో కొంత తీసి పక్కన పెట్టి ఇది తగ్గితే తగ్గినప్పుడు అప్పుడు ఇందులోకి ఆ డబ్బులు పడేయచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. ఓకే అండి, నెక్స్ట్ యూపీఎల్ అండి, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంపెనీస్,
ఆగ్రో బేస్డ్ అనుకోండి, పెస్టిసైడ్స్ అవి ఇవి చాలా వెల్ డైవర్సిఫైడ్ ఆగ్రో బేస్డ్ అయినా కానీ మార్కెట్ లీడరు. మరి చెప్పాలంటే దీనంత ఇంత పెద్ద కంపెనీ ఇంత బర్గద్గా పేయడు అంటే మర్రి వృక్షం వటవృక్షంలాగా మర్రి వృక్షంలాగా పాతుకుపోయినటువంటి కంపెనీ ఈ ఇండస్ట్రీలో లేదు. ఇది మార్కెట్ లీడరే. ఇక ఎవరు ఎన్ని ఎన్ని ఉన్నా కానీ ఫారిన్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి దీన్ని కొట్టలేవు. అయితే ఈ మధ్యన కొన్ని మర్జర్స్ అవి చేసి కొన్ని కొన్ని కంపెనీలు కలుపుకుని మరింత బలోపేతంగా తయారైంది. ఈ మధ్యన మీరు గమనించే ఉంటారు 600 ఆ రేంజ్ నుంచి దాదాపు 1000కి వెళ్ళిపోయింది 3-4 మంత్స్లో. దానికి ఆ స్ట్రెంగ్త్ స్టామినా ఉంది కాబట్టి మార్కెట్ కొనేసింది, కొనేస్తున్నది, ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది. వాళ్ళు ఏంటంటే పనిలో పని 1:2 బోనస్ ఇష్యూ చేసినట్టున్నారా, చెక్ చేయండి మీరు. 1:2 బోనస్ ఇష్యూ చేశారు కాబట్టి అంటే ప్రతి 2 షేర్లకి 1 షేర్ ఇచ్చారు. మీ దగ్గర 50 షేర్లు ఉన్నాయనుకోండి, అందులో సగం 25 షేర్లు బోనస్ కింద వచ్చినాయి, ఇప్పుడు 75 అయినాయి. అందుకని ఆ మేరకు ప్రైస్ కూడా డిఫరెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు 900 ఉందనుకోండి, 1:2 అంటే ఏమవుద్ది, 600 అవుద్ది. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే 2 షేర్లకి ఇప్పుడు ఎన్ని అయినాయి, 3 అయినాయి కదండి. 2 షేర్లు 3 అవుతాయా, అంతే కదా. ఇంతకుముందు మీ దగ్గర 2 షేర్లు ఉంటే ఇప్పుడు ఆ 2 అయ్యేలా 1 కలిసి 3 అయినాయి, అప్పుడు ఎంత అవుతుందండి, 2/3 కదా. ఇప్పుడు ఎంత వస్తుంది 2/3, 900కి 2/3 ఎంత వస్తుంది, 600 అయింది, అంతే కదా. అందుకని ప్రైస్ కూడా ఆ మేరకు తగ్గింది, ఆ మేరకు ప్రపోర్షనేట్గా ప్రైస్ తగ్గింది. ఇప్పుడు కొనుక్కోవచ్చా అని కొంతమంది మా గ్రూప్లో వాళ్ళు వీళ్ళు చెప్పారు, బడ్జెట్ తర్వాత చూడండి అని చెప్పారు. కొనుక్కోవడానికి మంచి కంపెనీయే, కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు. అయినా ఎందుకంటే బడ్జెట్ ముందు అదొక ప్రాక్టీస్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ బడ్జెట్లో ఇప్పుడున్నాను చెప్తున్నాను, ఇంకో బడ్జెట్కి గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి, బడ్జెట్ ముందు అనవసరం బయింగ్లు సెల్లింగ్లు చేయకుండా ప్రశాంతంగా కూర్చుంటే మంచిది. సో ఇప్పుడు కాక్స్ అండ్ కింగ్ గురించి వస్తాను. కాక్స్ అండ్ కింగ్స్ నా దగ్గర ఉండేవి, ఉన్నట్టున్నాయి, ఇప్పటికీ కొద్దిగా ఉన్నట్టున్నాయి, చాలా తక్కువ లేని ఆ మధ్య తీసాను. బడ్జెట్ అదే మన మార్చిలో తీసేసా, ఎందుకంటే లాస్ బుక్ చేసుకుంటే మంచిది కదా. మార్చి నెలలో లాస్ బుక్ చేసుకుంటే తర్వాత ఎప్పుడన్నా చూసుకోవచ్చు అని. మార్చిలో నేను లాస్ బుక్ చేసిన వాటిలో కాక్స్ అండ్ కింగ్స్ ఉంది. లక్కీగా దాన్ని లాస్ బుక్ చేశాను, ఏదో కొద్దిగా నామినల్గా వదిలేశాను, అది చిలవలు పలవలుగా అడ్రస్ లేకుండా పడిపోతున్నది. ఎందుకు పడిపోతున్నది అంటే దీని పరిస్థితి ఎలా ఉందంటే ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఈ టూర్ ట్రావెల్ ఏజెంట్ అనమాట. మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ టూర్ వెళ్ళాలి లేదా యూరప్ ట్రిప్, వీళ్ళకి చెప్తే వీళ్ళు ట్రావెల్ ప్యాకేజీ ఇక్కడికి అక్కడికి అన్నీ అంతా అరేంజ్ చేస్తారనమాట. బిజినెస్ మోడల్ మంచిదే, ఎక్కడో ఏదో దారి పట్టాలు తప్పింది బండి. ప్రాక్టికల్గా ఏమిటి జరుగుతున్నదంటే వీళ్ళకి ఇప్పుడు శాలరీస్ పే చేయడానికి కూడా వీళ్ళ కమిట్మెంట్స్, ఈ మధ్యనైతే వీళ్ళ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కమర్షియల్ పేపర్స్ ద్వారా చేస్తారు కదా. ఏది ప్రామిసరీ నోట్లు మనం రాస్తామని చూసారా, ప్రామిసరీ నోట్లాగా కమర్షియల్ పేపర్స్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. అవి టెంపరీ షార్ట్ టర్మ్కి ఉంటాయి. ఆ కమర్షియల్ పేపర్స్ డబ్బులు కూడా వీళ్ళు పే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల దీన్ని పడేసి ఏది టూరిజం ట్రాన్స్పోర్టేషన్ టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని గవర్నమెంట్దే ఉంది, అది కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే దాని డబ్బులు ఇక్కడ ఉన్నాయంట ఫినిష్. అట్లా దీని పరిస్థితి బాగోలేదు. నాకు 2-3 మెసేజ్లు పెట్టినప్పుడు నేను చెప్పేశాను ఎగ్జిట్ అవ్వండి అని. మరి డైరెక్ట్గా యూట్యూబ్లో మాత్రం నేనేం చెప్పినట్టు లేను, కానీ ఇప్పుడైతే చెప్పదలుచుకున్నాను ఇంకెందుకని. ఇట్లాంటి వాటికి ఇవి 0 అయిపోద్దా అంటే అయిపోతే ఆశ్చర్యమే లేదు, దాదాపు 0 అయిపోయినట్టే అట్లా వచ్చింది. మరి కాబట్టి ఇదంతా మొక్కటం లేని మహారాజులాగా 300-400 గెలిన షేరు అలాగే ఉంటుంది. దట్ ఈజ్ మార్కెట్. అందుకని ఏది స్థిరమో ఏది స్థిరం కాదు చూడండి. మనం ఏంటది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ గురించి వీఆర్ వెరీ బుల్లిష్, మంచి బిజినెస్ మోడల్. మరి ఇప్పుడు చూడండి ఏమవుతున్నదో, అట్లీస్ట్ ఇట్ ఎఫెక్ట్స్ పార్షియల్లీ. అంటే లాంగ్ రన్ అంటాం కదా, లాంగ్ రన్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. చూసారు ఇప్పుడు ఏమవుతున్నది, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏదో అయిపోవులేండి, అట్లీస్ట్ దే గెట్ ఎఫెక్టెడ్. మరి
ఎఫెక్ట్ అవ్వంది ఏదైనా ఉంటుందా అంటే ఇవాళ ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ టాపే బాగానే ఉంది, కానీ రేపొద్దున అంటే సంవత్సరాల తరబడి ఐదేళ్ళకే పదేళ్ళకి కొంతమంది మెసేజ్ పెడుతుంటారు, సార్ ఐ వాంట్ టు బై దిస్ ఫర్ 10 ఇయర్స్, ఐ వాంట్ టు కీప్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. అదొక ఫ్యాషన్, లాంగ్ టర్మ్ అనే పదం వాడటం ఫ్యాషన్ యాక్చువల్గా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లాంగ్ టర్మ్ అని చెప్పి సాయిగా గుర్రు పెట్టి నిద్రపోతానంటే కుదరదు. ఇప్పుడు చూడండి, లాంగ్ టర్మ్ అయినా ఎంతో కొంత అలర్ట్గా ఉండి చూసుకుంటూ ఉండాలి. కాక్స్ అండ్ కింగ్స్ చాలా మంచిదే, ఒకప్పుడు మంచిదనుకునే ఉన్నాం, నేను చేశాను, నేను ప్రాఫిట్స్ కూడా బుక్ చేశాను ఇందులో, బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బిజినెస్ మోడల్స్లో తేడా వస్తే, లేదా బిజినెస్ రన్నింగ్లో తేడా వస్తే, గవర్నమెంట్ పాలసీస్లో తేడా వస్తే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందువలన ఒక్క కంపెనీ నమ్ముకోవటం లేదా ఒకటి రెండు కంపెనీల్లో నమ్ముకునే డబ్బులన్నీ అందులో పెట్టడం వెరీ డేంజరస్. అందుకని నంబర్ ఆఫ్ కంపెనీస్లో పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంటు అని. అదంతా ఎందుకు, ఆ బాధలు ఎందుకండి? గ్యారంటీ, కొంచెం సర్టనిటీ కావాలంటే 50 షేర్ల బంచ్లో పెట్టండి, నిఫ్టీ ఈటీఎఫ్ కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో కానీ పెట్టండి. లేదా ఎక్కువ కాలం ఉంచేస్తాను అసలు పట్టించుకొని దాని గురించి అంటే ఇండెక్స్ ఫండ్లో పెట్టండి. ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ ఒకటే చిన్న డిఫరెన్స్ ఉంది, కొంచెం షార్ట్ టర్మ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కోసం అయితే ఈటీఎఫ్ కొంచెం స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది కదా. లేకపోయినా పర్వాలేదు, ఇండెక్స్ ఫండ్ కూడా తీసుకోవచ్చు కావాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తున్నా ఊరికి ఐడియా. అయితే అదైతే ఏమవుతుంది, అది అవదు. ఎందుకని 50 షేర్లలో అందులో 1-2 పోయినా ఇంకా 48 ఉంటాయి కదా, అవి ఏదో రకంగా ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ ఏమవుతుంది, పైకే ఉంటుంది. అందుకనే ఇండెక్స్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పడం చాలామందికి ఇవాళ కూడా వాళ్ళకి ఎక్కలేదు, అర్థమై ఉండదు. కాకపోతే అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటారు కొంతమంది, ఓహో ఇండెక్స్ ఫండ్సే స్టేబుల్గా ఉన్నాయే నేను కొన్న ఈ షేర్లు కంటే అని. అందుకనే ఇండెక్స్ ఫండ్స్ని నమ్ముకోవచ్చు లాంగ్ టర్మ్కి. ఇండివిజువల్ స్టాక్స్ లాంగ్ టర్మ్కి నమ్ముకోలేం, ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఏమవుద్దో 4-5 ఏళ్ళ తర్వాత మనం చెప్పలేం. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి ఉన్నటువంటి, జస్ట్ ఎ మినిట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు అందువల్ల ఇండివిజువల్ షేర్స్కి ఉన్నటువంటి గ్యారంటీ తక్కువ, బంచ్ ఒక 50 షేర్ల బంచ్కి గ్యారంటీ ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోండి, వెరీ సింపుల్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. తర్వాత ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎవరో ఒక ఆయన అయితే 500కి వస్తుంది ఇది, లేదా 500 దగ్గర బాగానే ఉంటుంది, సేఫ్ సేఫ్టీ అన్నాడు. 500 దగ్గరికి వస్తే సేఫ్టీ అని ఏంటి, 5 రూపాయలకి వెళ్ళిపోవచ్చు కదా, అదేం కాదు ఏదో చెప్పాడు. బట్ ఈరోజు అయితే 7.57% పైనే పెరిగింది. అంటే ఇందులో స్ట్రెంగ్త్ ఇక్కడ ఇంకా ఉన్నదే అని అర్థం. పైగా నిఫ్టీ 50 స్టాక్ అయితే ఈ స్టేజ్లో కొనకండి, మధ్య మధ్యలో తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి, అవి కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాయి, అంటే ఎలర్ట్ జోన్లో ఉన్నాయి. ఎలర్ట్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటిది ఎప్పుడైనా కొనాలనుకుంటే కొంచెం తగ్గితే, 1-2 రోజులు గట్టిగా తగ్గితే అట్లాంటప్పుడు కొనండి. తర్వాత కొంచెం పెరగగానే, 50-100 రూపాయలు పెరగగానే అమ్మేయండి ఫర్ ది టైం బింగ్, అట్లా ఉండాలి. ఎందుకంటే దీనికి ఒక స్టెబిలిటీ రాలా ఇంకా. డిహెచ్ఎఫ్ఎల్, డిహెచ్ఎఫ్ఎల్ కూడా కొంచెం కొద్దిగా పికప్ అవుతున్నది, అంటే పెర్మనెంట్గా పికప్ అవుతుందని నమ్మకండి. ఎందుకంటే ఏదో జరుగుతున్నది, సమ్ గుడ్ న్యూస్ ఉందో లేదో వస్తుందో రాబోతున్నదో, అందుకని కొంతమంది షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే బై చేస్తున్నారు. మీరు లోలో కొనుంటే ఇప్పుడు ఇలా పెరుగుతున్నందుకు ఇక్కడ కొంచెం అమ్మి బయటికి రండి, లేదండి ఈ రేటు చాలా హై రేట్లో కొన్నామంటే అలా వదిలేయండి, ఎక్కువ టెన్షన్ పడకండి. చూద్దాం ఎప్పుడు ఎక్కడో చోట దీనిలో వస్తుంది ఇంప్రూవ్మెంట్ రావాలి. ఎస్ బ్యాంక్ ఏదో చిన్న మళ్ళీ బ్యాడ్ న్యూస్ ఏదో, ఆ న్యూస్ ఈ న్యూస్ ఏదో వచ్చింది మళ్ళీ పడేస్తున్నారు. అంటే నౌ దిస్ ఈజ్ బిలో 100, ఇది మాత్రం అయిపోయింది. నేను చెప్పాను కదా ఎస్ బ్యాంకు 100లోను ఇదేమో 500లోను ఓకే అని. నేను చెప్పినందువల్ల కాదు, ఎవరో చెప్పారులేండి, అది నిజంగానే 100 రూపాయలకు వచ్చినట్టుంది. అయితే ఇంకా తగ్గుతుందా అండి అంటే ఆశ్చర్యం ఉంది, తగ్గితే తగ్గొచ్చు. బట్ అయితే మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి, భయపడకండి.
అలా ఉంచలేదు. ఫ్రెష్గా బై చేయమని నేను చెప్పను కానీ యావరేజ్ చేయమని కూడా ప్రస్తుతం చెప్పను కానీ ఉంచమని చెప్తాను. భయపడకండి, పికప్ అవుతుంది, అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కంగారు పడి లాస్ బుక్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, అలాంటి అగత్యం పట్టలేదు. ఇదండి ఈ షేర్ల గురించి నేను చెప్పాలనుకుని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ బడ్జెట్.